విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ న్యూస్ అనాలిసిస్లో ముందుగా నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. ఒక్కరోజే ఎన్ని సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాటలో రైతన్న పాదయాత్ర, వానాకాలం వరి కూడా ఎండిపోయే. ఇదేం సర్కారు, ఇదేం పాలన? ఎరువుల కోసం బారులు, గృహజ్యోతి బిల్లుకు గృహజ్యోతికి బిల్లుల మోత, ఇట్లా రకరకాల సమస్యలట. పేదల బస్తీ పైకి రేవంత్ బుల్డోజరు, హామీలు ఘనం, అమలు మోసం, ప్రజల ఆగం, తెలంగాణ ఆగమాగం. ఇది మొత్తానికి నమస్తే తెలంగాణ మొత్తం రాష్ట్రంలో సమస్యలుగా చుట్టుముట్టి అన్నట్టు రాసింది. ఇక అసలు ప్రభుత్వం లేదు, ప్రభుత్వం పరిపాలించట్లేదు, కేసీఆర్ గారు తప్ప ఇక ముఖ్యమంత్రి ఎవరున్నా వేస్ట్ అనే విధంగా వచ్చే విధంగా ప్రజల్ని అట్లా అర్థం చేసుకోవాలన్న విధంగా రాసింది. సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవమే, మరీ ఆగమాగం ఉన్నట్టు రాశారు. ఇంత స్థాయిలో ఎందుకంటే ఇక మొత్తం టార్గెట్గా రాశారు. ఒకే రోజు మొత్తం సమస్యలు ఉన్నట్టే, ఈ సమస్యలు ఉన్నాయి అప్పుడు కూడా, కొన్ని లేకపోవచ్చు, కొన్ని ఉన్నాయి. కానీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో పట్టించుకోవాలి, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు, రివ్యూ లేదు కనీసం. నిన్న షాద్నగర ఎక్కడో ఇగో పిల్లలు వస్త్రగృహంలో పురుగులు అన్నమాట. రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా గాంధీ హాస్టల్ విద్యార్థులు శుక్రవారం రోడ్డెక్కారు. పురుగులు అన్నం పెడుతున్నారో, అడిగితే కొడుతున్నారో అని విద్యార్థులు వాపోయారు. చదువుకునే అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్లో కనీసం తిండి పెట్టలేని దుస్థితి ఉంటే పురుగులు అన్నం వస్తే అడిగితే కొడితే ఇక ఉడిగి చెప్పుకోవాలి, ఏం ప్రభుత్వం అనాలి దీన్ని? ఇగో ఇట్లాంటి సమస్యలు గడిచిన పదేళ్లలో లేవు, ఇప్పుడు కనపడుతున్నాయి. ఈ పురుగుల మందుల కోసం, విత్తనాల కోసం బారులు తీరేది, ఈ కూడా గతంలో లేవు, ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇగో వీటికి సంబంధించి వార్త రాసింది. ఇదేం సర్కారు, ఇదేం పాలన? కేసీఆర్ మళ్ళీ వస్తే మంచిగుండు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మనసులో మాటట, పరిపాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన చెందుతుందట. ఇదేం సర్కారు, ఇదేం పాలన అని ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అనుకుంటారా? ఇది రాసింది వార్త నమస్తే తెలంగాణ. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా అనుకుంటున్నారట కేసీఆర్ మళ్ళీ వస్తే బాగుండు, పరిపాలన బాగలేదు కాంగ్రెస్ పార్టీదని. ఇది మరీ విడ్డూరంగా ఉంది, ఇది ఉట్టిదే. ఇక మొత్తానికి అయితే కేసీఆర్ దేవుడు, ఇక ఆయన లేకపోతే మేము బతకలేము, తెలంగాణ బతకలేదు అనే విధంగా ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చే కార్యక్రమం నమస్తే తెలంగాణ చేసింది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మనసులో మాటట, మీ మనసులో మాట, నమస్తే తెలంగాణ మనసులో మాట అది, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మాట కాదు, అది ప్రజల మాట కూడా కాదు. కేసీఆర్ డబ్బును ప్రేమించడు, డబ్బు కోసం రాజకీయం చేయడు. కేసీఆర్ చాలామందికి అర్థం కాడు, ఆయన తత్వాన్ని నేను గ్రహించా. పార్టీ పెట్టినప్పుడు కూడా పైసా లేదు, సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తాడు. నమస్తే తెలంగాణలో గాదే ఎన్నయ్య ఇంటర్వ్యూ ఇచ్చింది నిన్న. ఈ గాదే ఎన్నయ్య అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదట పాటు పడదు. ఆయనే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకు, తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేసిన వ్యక్తి ఆయన. వాస్తవంగా నిజమైన నికార్స్ అనే తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన గడిచిన 5-10 సంవత్సరాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూచిక పుల్లతో సహా పక్కన పెట్టేసింది. ఒక కూరలో కరేపాకు లెక్క తీసి పక్కన పెట్టేసింది. ఇవాళ వాళ్ళ అవసరం వచ్చింది కాబట్టి నమస్తే తెలంగాణ పోయి ఇంటర్వ్యూ చేసింది. ఏ రోజు కూడా నమస్తే తెలంగాణ కానీ, టీ న్యూస్ ఛానల్ కానీ ఆయన ఇంటర్వ్యూ చేయాలి, ఆయన దగ్గర పోవాలి. ఇవాళ పోయింది, ఎందుకంటే కేసీఆర్ని పోడాలి. కేసీఆర్ని పోగిడితే ఎన్నో ఆయన ఒక మాట అంటే, కేసీఆర్ని డబ్బును ప్రేమించడు, పదవులను ప్రేమిస్తాడు, కుటుంబాన్ని ప్రేమిస్తాడు, కుటుంబంలో అందరి వ్యక్తులకు పదవులు కావాలని కోరుకుంటాడు అని చెప్పే క్రమాలు చెప్పిన దానికి డబ్బును ప్రేమించడానికి ఆయన అంతా బజార్లో పడేసిండు. మొత్తం ఉన్నదంతా అమ్ముకుండా ఆయనకు ఫామ్ హౌజులు లేవు, భూములు లేవు, ఏది ఆస్తులు లేవు అన్నట్టు ఆయన చెప్పినట్టు ఈయన రాసిండు నమస్తే తెలంగాణ. మరి కేసీఆర్కి డబ్బు మీద ప్రేమ లేకపోతే కవిత లిక్కర్ స్కామ్లు ఎట్లా ఇరికింది? జన్వాడలో ఫామ్ హౌజులు ఎట్లా వచ్చినాయి? మీకు ఫామ్ హౌజులు ఎట్లా వచ్చినాయి? ఫామ్ హౌస్ చుట్టూ 100 ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? డబ్బు లేకుండా ఎన్ని ఎట్లా వస్తాయి? ఆ సూత్రం ఏదో ప్రజలకు చెబుతూ వాళ్ళు కూడా ఫామ్ హౌజులు కట్టుకుంటారుగా. పైసలు లేకుండా, పైసల మీద ప్రేమ లేకుండా ఇవన్నీ వనకూరితే అంటే ఇదంతా అబద్ధం. ఆయన చెప్పింది కాదు, మనం కాదు, ఇట్లా ఇది పరిస్థితి. కాంగ్రెస్పై కేసీఆర్ కథనబేరి, 9 నెలల్లోనే రాష్ట్రం పరిస్థితి ఉల్టా ఫల్టాట, పోరాడి సాధించిన తెలంగాణ ఈనగాచి నక్కలపాల, 10 ఏళ్ల కృషి గంగపాల, సిరుల పంటల రాష్ట్రంలో రైతుల కంట కన్నీరా, దళితుల నోటికాడ కూడు లాగేస్తారా? బషీర్బాగ్ కాల్పులు మరిచి మళ్ళీ ప్రపంచ బ్యాంకు ముందు సర్కారు మోకరింప. ఇక మీరు రంగంలో దొక్కక తప్పదు, గ్యారంటీలపై ప్రభుత్వం మెడలు వంచాలి. కేసీఆర్కు బీఆర్ఎస్ సీనియర్ల వినతి, సూత్రప్రాయంగా అంగీకరించిన అధినేత, సెప్టెంబర్ 10 తర్వాత సమాలోచన, తెలంగాణ ఉద్యమ తరహాలో కార్యాచరణ. వీళ్ళంతా పోయి అడిగారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోయి, ఇక మీరు తప్ప తెలంగాణ దిక్కు లేదు, మీరు బయటకు వస్తేనే పనులు అయితే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి. మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, మరి బీఆర్ఎస్ నాయకుడు అడగకపోతే కాంగ్రెస్ నాయకుడు వచ్చి అడుగుతారా?
బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరిని అడుగుతారు? బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ని అడుగుతారు, మీరు బయట రావాలి, ఉద్యమం చేయాలని. ఇంకో పార్టీ బీజేపీనో కాంగ్రెస్లోనో అడగరు కదా, దాన్ని మీరు రావాలి కాంగ్రెస్పై కేసీఆర్ కథన బేరియాట. ఆ బేరి ఎప్పుడు ఉంటుంది మనం ఇట్లా అనుకుంటా అనుకుంటూ పోవటమైనా మరి ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇది ఒక వార్త. కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అట, కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నా నాలుకపై మచ్చలున్నాయి, నేను చెప్పానంటే అయి తీరుతుంది, కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలు చేసిండు. కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఒక మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడింది ఆయన. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పక్కనే ఉండు, ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నువ్వే అని చెప్తూ ఆయన ఇంకొక సెంటిమెంట్ కూడా చెప్పాడు, నా నాలుకపైన మచ్చలు ఉన్నాయి, నేను అంటే అయిద్దే అంటున్నాడు. మరి నువ్వు అంటే అయిదు కాదు, నువ్వే అనుకుంటే అయిపోయేది కదా, కాబోయే ముఖ్యమంత్రి నేనే అనుకుంటే నువ్వే అవుతావు కదా, మచ్చలు ఉన్నాయి కదా నీకు, అయిపోయా. మరి ఆయన అంట పక్కన ఉండి ఎందుకు అనాలా, నేనే ముఖ్యమంత్రి అవుతా ఈ రాష్ట్రానికి అని అనుకుంటే నీ పైన నీ నాలుకపైన నల్ల మచ్చలు ఉన్నాయి కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడు కదా. ఇదంతా ఏంటంటే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని ఆమె ఇచ్చారు భువనగిరి ఎంపీ గెలిపిస్తే, ఇవాళ మంత్రి పదవి వచ్చేటట్లు లేదు అనుకుంటా, ఏదో అడ్డం పడ్డది వ్యవహారం. కాబట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయాలి, ఏదో ఒక రకంగా డిస్ట్రాయ్ చేయాలి, ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి. దానికోసం ఇక ఇట్లాంటి లూజ్ టాకులు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు. ఈయన గతంలో కూడా బీజేపీ పార్టీలోకి పోయే ముందు కూడా ఇట్లా ఆగమాగం చేసి కాంగ్రెస్ పార్టీని బదనాయం చేసి బయటికి పోయాడు, మళ్ళీ వచ్చిండు, టికెట్ ఇచ్చారు, గెలిచిండు, మళ్ళీ ఇవాళ మంత్రి కావాలి ఆయనకి. మంత్రి చెప్పపోతే ఇక ఉల్టా పల్టా ఆయన దిగిపోతాడు, ఏం నెక్కెత్తో నా పైన నా నాలుగు పైన నాలుగు నల్ల మచ్చలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పింది నిజమైంది అని చెప్తుండు. ఇది ఇంకోటి, పేదోళ్లను అదే పెద్దోళ్లను వదిలి పేదలపై పడతారా, సామాన్లు తీసుకునే సమయం ఇవ్వలే, అర్ధరాత్రి కాలనీ కూల్చేస్తారా, మానవత్వం లేని కాంగ్రెస్ సర్కార్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చెప్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం మరిచి వ్యవహరిస్తున్నదని అందులో కూడా చూడకుండా ముందస్తు సమాచారం ఇవ్వకుండా మహమూదార్లోని వారి ఇళ్లను కూల్చివేసింది మాజీ మంత్రి వి శ్రీనివాస గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పేదల విషయంలో ఒకలా, పెద్దల విషయంలో మరోలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్నారు అని ఆదర్శనగర్ నిర్వాసితుకి భోజనం అందజేస్తున్న శ్రీనివాస్ గౌడ్. మహబూబ్నగర్ టౌన్లో ఆదర్శనగర్ అనే అందుల కాలనీ ఉందట, అందుల కాలనీ అంటే కళ్ళు లేని వాళ్ళకి సంబంధించి ఒక సపరేట్ కాలనీ ఉంది. ఆ కాలనీలోకి పోయి డిఎస్పీ, ఆర్డీఓ, తహసీల్దార్ మొత్తం ఏదో ఆగ మేఘాల మీద భూమి బద్దలైనట్టు పోయి మొత్తం వాళ్ళని డిస్ట్రాయ్ చేశారు, బుల్డోజర్లు పెట్టి అక్కడ ధ్వంసం చేశారు వాళ్ళని. కనీసం తినటానికి ఉన్న తిండి గింజలు కూడా తీసుకొని బయటికి, ఆ తిండి గింజలు కూడా మట్టిపాలు చేశారు, వండుకొని తినే బోలెలను కూడా మట్టిపాలు చేశారు. ఇంత దౌర్జన్యమా, ఇంత దమనకాండనా, వాళ్ళు ఆవేదన ఏడుస్తున్న పాపం. కనీసం మమ్మల్ని టైం ఇస్తే, ఒక 10 గంటలు టైం ఇస్తే వాటి అన్నింటి చదువుకునే వేరే దగ్గరని, ఎక్కడక్కడ ధ్వంసం చేసి పడేశారు. ఏ అంత ఆరాటం ఏంది, అంత ఆతృత ఏంది, దాంట్లో ఏం పోతుంది? వాళ్ళు చిన్న చిన్న కుటుంబాలు, పెద్ద పెద్ద బడాబాబులు ఫామ్ హౌజులు కట్టుకుంటారు, 100,000 ఎకరాలు కబ్జాలు చేసి. వాళ్ళ ఫామ్ హౌజులో కుక్కలు ఉండడానికి ఇళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళు, దానికి ఏసీలు ఉంటాయి. కానీ ఒక మనిషి మానవత్వం ఉన్నోడు ఎవడన్నా చేస్తారా? ఒక మనిషి ఒక 60 గజాలు 50 గజాలు కబ్జా ఆక్రమించుకొని, లేదా భూమి పట్టాలు ఇచ్చిందంటే వాళ్ళు ఆక్రమించలే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే 2007లో పట్టాలు ఇచ్చింది. వాళ్ళని పోయి మీరు కూలుస్తారా, మీరు అధికారులా, మీరు గుండాలా, ఇంత దౌర్జన్యమా? వాళ్ళు రోధిస్తున్నారు పాపం. దీనికి సంబంధించి అక్కడ కొంతమంది బాధితులతో మాట్లాడదాం, ఎందుకంటే అందులట పాపం, అందుల్ని ఇట్లా ఈ రేంజ్లో ఇబ్బంది పెట్టడం అంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దురదృష్టం. కనీసం ఆ కలెక్టర్ నేను పోయి మాట్లాడితే నా నోటీస్కి రాలేదు, చూస్తా చేస్తా అంటాను. నోటీస్కి వచ్చేది ఏంది, ఎక్కడ రావాలి నోటీస్కి, మాట్లాడదాం వాళ్ళతోని. ఈయన తీయట్లే ఫోను, అక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు పాపం, హ్యాండిక్యాప్స్. ఇంకో కథన చేద్దాం. హలో 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 హలో
హలో హలో హలో నమస్తే అండి. ఇప్పుడు మహబూబ్నగర్లో ఆదర్శ్ నగర్ కాలనీలో ఇల్లు కొన్ని కూల్చేసింది కదా ప్రభుత్వం, దానికి సంబంధించి మీదేమైనా ఉందా, అందులో డ్యామేజ్ అయిందా? హలో, మీ పేరేంది? శంకర్ యాదవ్. మీరేంది, మీరు అందులు కాలనీ అంటున్నారు, దాంట్లో అందులు వికలాంగులు ఉన్నారా అందులో? మీరు మీరేంటి? హ్యాండిక్యాప్. మీ ఇల్లు ఉందా అందులో, మీరు డ్యామేజ్ అయ్యారా ఏమన్నా? ఎన్ని ఇండ్లు పోయినాయి మొత్తం? ఎన్ని? 25. అవి ఎట్లా మీరు ఏమైనా కొనుక్కున్నారా, ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందే? ఎప్పుడు ఎప్పుడు ఇచ్చింది ప్రభుత్వం పట్టాలు? 2001, 2007 సార్. అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి అప్పుడు? అవును సార్. మరి ఎందుకు కూల్చారు, ఏమంటున్నారు అధికారులు, ఎందుకు కూల్చారంటే? ఏంది అసలు అంత అర్జెంట్ ఏంది, అంత అవసరమైంది? అంత పేదోళ్లే కదా, ఏదో బడాబాబులు కాదు కదా. ఓకే ఓకే, మీరు లైవ్ లో ఉన్నారు, మాట్లాడుతాను అందుకే. ఓకే ఓకే, ఇది ఒక బాధితుడు పాపం, ఆయన ఆవేదన హ్యాండిక్యాప్ అట, ఆయన హ్యాండిక్యాప్ అని కూడా చూడకుండా మొత్తానికైతే ఇల్లు పటాపట కూల్చేశారట. కనీసం జాలి కానీ మానవత్వం కానీ ఏం లేదు. అందుకే మానవత్వం లేని కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి రాశారు ఇక్కడ. ఇంకొక బాధితుడు ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే మాట్లాడదాం ఒకసారి. హలో హలో సార్, నేను శ్రీనివాస్ అండి, హైదరాబాద్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ ఇల్లు ఆదర్శ్ నగర్ మహబూబ్నగర్లో, ఆదర్శ్ నగర్లో ఇల్లు కూల్చారు కదా ప్రభుత్వం, దానికి సంబంధించి మీదుందా, మీరు బాధితులైన అందులో? ఇప్పుడు మీరు మాట్లాడిన లైవ్లో ఉన్నారు. ఇప్పుడు మీ ఇల్లు ఏమైనా పోయిందా? మీరేంటి, మీరు వికలాంగుడా, ఏంది మీరు? వికలాంగుల కాలనీ అడగదు. బ్లైండ్. మీకు ఏ టైంలో వచ్చి కూల్చేశారు వాళ్ళు? మీకు అంతకుముందు ఏమైనా చెప్పారా, ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ మీ ఇల్లు తీసేస్తామని? డైరెక్ట్ నైట్ వచ్చి అటాక్ చేశారా? అటాక్ చేశారు సార్. నాకు 2020 నుంచి మా దగ్గర ఇయర్లోనే 3 సార్లు ఎన్క్వైరీ చేశారు. మీ దగ్గర ఎలాంటి బుకాస్ లేదని చెప్పారు. దాంతో పట్టాలు ఇచ్చి లేవంటి కూడా ఇచ్చారు. ఎవరు ఇచ్చారు పట్టాలు? కొనుక్కునే పట్టాలు అయ్యి? లేదు సార్, ఎంఆర్ఓ గారు ఇచ్చి. గవర్నమెంట్ ఇచ్చినాయి? గవర్నమెంట్ ఇచ్చి. మరి గవర్నమెంట్ ఇచ్చే గవర్నమెంట్ ఎందుకు కూల్చుతుందని మీరు అడగలేదా అధికారులని? ఓకే, అంటే తర్వాత అక్కడ 60 ఇళ్ళల్లో కొన్ని బోకర్సులు దళాలు అక్కడ అమ్ముకున్నారట. అక్కడ కట్టుకుంటే అక్కడ కట్టుకున్న వాళ్ళ కూడా ఉండదు పోయి. ఓకే, ఇక్కడ కొందరు దళాలు చేతులు కలుపుకొని ప్రభుత్వంతో చేతులు కలుపుకొని ఇలాంటి ఈ బ్లైండ్ ఇక్కడ ఈయన కూడా కొడితే పాప నైట్ నైట్ వస్తే మీరు అందులో వికలాంగులు అందులో ఉన్నారు కదా, సామాన్లు అవి అన్నిటి చదువుకున్నారు? అందులోనే ఉన్నాయా? తినడానికి తిండి, తిండి గింజలు, బియ్యం అన్ని అందులో పెట్టేశారా? పెళ్ళిళ్ళకు
ఎట్లా ఉన్నారు, ఏమనుకుంటున్నారు ప్రజలు, ఈ బాధితులంతా ప్రజలంతా సరిగ్గా ఏమనుకుంటున్నారంటే అల్దుల విక్రాంతులకు 20 ఏళ్ళు చేయలేదు, ఇలా బోకాసు లేవు, ఏమి లేవు, పూరగొట్టడం ఇది ధర్మం కాదు. ఓకే, ఇది కాశ్మీర్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మళ్ళీ కాశ్మీర్ ప్రభుత్వం గెలిచినట్టే మళ్ళీ మళ్ళీ కూరగొట్టదని దుమ్మెత్తిపోతున్నారు ప్రజలు. ఇప్పుడు మీరు ఏమైనా కలెక్టర్ గానీ అట్లా కలిశారా అక్కడ స్థానిక మంత్రికి గానీ ఎమ్మెల్యే గానీ? సమాచారం తీసుకొని ఏంటనే మీకు ఏదన్నా కల్పిస్తా మీకు మాకు ఇల్లు ఇల్లు కట్టిస్తుంది కలెక్టర్ మళ్ళీ ఎంక్వైరీ చేసేది కళ్ళకు కనపడుతుంది కదా, ఇల్లు కూల్చింది కనపడుతుంది, పెద్ద పెద్ద తాటికాయ లాంటి అక్షరాలతో పేపర్లో వచ్చిన వీడియోలు ఉన్నాయి, ఇంకా దాంట్లో విచారణ చేయడానికి ఏముంటది తెలవట్లేదు. మీకు ఎందుకంటే వికలాంగులు అందులో ఉన్నారు కాబట్టి మీకు మద్దతుగా ఈహా టీవీ కూడా ఉంటుంది, మీకు నైతికంగా మద్దతు ఇస్తుంది, తప్పనిసరిగా ధైర్యంగా పోరాటం చేయండి, మీకు న్యాయం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇది పరిస్థితి, కలెక్టర్ను కలిశారట. కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ నేను విచారణ చేస్తా, ఏం జరిగిందో చూస్తా అంటే ఏం జరిగింది, మీ ఆర్డీఓ మీ ఎంఆర్ఓ దగ్గరుండి కూల్చారు డిఎస్పీ అందరు పోయి కూల్చింది కనపడుతుంది, ఇళ్ళు లేవు, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఇంకా విచారణ చేయాల్సిందే ఉంది, ఎందుకు కూల్చారని అధికారిని సస్పెండ్ చేయాలి, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ ఏర్పాటు చేయాలి, కానీ మళ్ళీ విచారణ పేరుతోనే కాలం ఎలదీసే కార్యక్రమం తప్ప ఏం లేదు ఇందులో. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. వాల్టా చట్టానికి 10 నాట చెరువుల రక్షణకు సర్కారు చర్యలు, 4 స్థాయిల్లో వాల్టా అథారిటీలు ఏర్పాటుకు నిర్ణయం, స్టేట్ అథారిటీ ఎక్స్అఫీషియో చైర్పర్సన్గా పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సభ్యులుగా మరో 22 మంది సెక్రటరీలు, ఎన్జిఓ ప్రతినిధులు, నిపుణులు, నీటి వనరుల పరిరక్షణకి అథారిటీలు విస్తృత అధికారులు. వాల్టా చట్టానికి 10 నాట అంటే వాల్టా చట్టం ఎన్ని రోజులు ఉన్నదానికి 10 లేదా? చట్టానికి 10 లేక కాదు, దాన్ని అమలు చేసే వాళ్ళకి 10 లేదు, చిత్తశుద్ధి లేదు. చట్టాలు బాగానే ఉన్నాయి, ఏ చట్టమైనా చట్టాలు మంచినే ఉంటాయి, దాన్ని అమలు చేసే స్థానంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వ్యక్తులు వాళ్ళకి 10 లేదు, వాళ్ళకి చావ లేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, 10 పెడతారట. అంటే ఇన్ని రోజులు ఉన్న చట్టానికి 10 లేదు, ఇప్పుడు తెచ్చే చట్టానికి 10 ఉంటుంది. ఈ 10 పెట్టాల్సింది మీ బుర్రకి, మీ చిత్తశుద్ధికి, మీ కమిట్మెంట్కి. ఇది ఒక వార్త. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. హైదరాబాద్ బయట 1000 ఎకరాల కొత్త జూ పార్కు, అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్, రామప్పగుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయం పునర్నిర్మాణం, హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు, 4 సీట్లు నిర్మించే హెల్త్ సిటీలు హెల్త్ టూరిజం అభివృద్ధి అట, స్పీడ్ ప్రాజెక్టులపై సమీక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీటీడీ తరహాలో టీటీడీ బోర్డు ఎట్లుంటుందో యాదగిరిగుట్టకు సంబంధించి కూడా బోర్డు పెడతారట. ఇక ఆ బోర్డులో ఒక చైర్మన్, సభ్యులు, ఈ రాజకీయ పునరావాస కేంద్రం అయితే అది మళ్ళీ రాజకీయాలలో పదవులు రాని వాళ్ళకి అందులో కూడా అకామిడేట్ చేస్తారు. సరే, ఏదైనప్పటికీ దాన్ని మంచిగా ఉపయోగిస్తే బాధలేదు. మళ్ళీ దాంట్లో రాజకీయాలు చేసి దాంట్లో వీఐపీలు వీఐపీలు ఈ కథలు చేసి సామాన్యులు ఇబ్బంది పెట్టే వ్యవహారం చేయకుండా ఉంటే మంచిది. ఓవైసీకి ఓ న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా? చెరువుల్లో బిల్డింగ్ కడితే ఎందుకు కూలుస్తలే అని బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అడుగుతుండూ, ఓవైసీకి ఒక న్యాయము, ఇతరులకు ఒక న్యాయమా అని. బీఆర్ఎస్ అరాచకాలు మరవలేం, ఆ పార్టీ అంత చూస్తాం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదు అని వ్యాఖ్య. ఓవైసీకి ఒక న్యాయమా, ఇతరులకు ఒక న్యాయమా అంటే అంతే ఉంటుంది. మరి ఓవైసీ దగ్గర 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది, ఇతరులకు ఒక న్యాయం ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్న బీఆర్ఎస్ వాళ్ళని ఇంటికి పోయి కాండా కప్పుతుంటే 7 మంది ఎమ్మెల్యేలు ఉన్న చెరువులో ఉన్న బిల్డింగ్ను కూల్చుతారని మనం అనుకోవాలనా, మనం ఊహించాలనా, మనం ఆశించాలనా అంటే డౌటే అది.
ఒక్క ఎమ్మెల్యే ఉన్న పోచారావు శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కండవ కప్పా, దానవ నాగేంద్ర ఇంటికి పోయి కండవ కప్పా, ఒక్కళ్ళు ఉంటేనే. మరి వాళ్ళు 7 మంది ఎమ్మెల్యేలు ఉండే, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నాక ఫాతిమా కాలేజ్ కాదు, ఇంకా డబల్ ఫాతిమా కాలేజ్ ఉన్నా కూల్చడు. ఆయనకి ఎమ్మెల్యేలు అవసరం, ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాబట్టి ఓవైసీకి ఒకనేమో ఇతరులకు ఒకనేమో అంటే ఇతరుల దగ్గర ఎమ్మెల్యేలు లేరు, ఓవైసీ దగ్గర ఎమ్మెల్యేలు ఉండరు. ఆ ఎమ్మెల్యేల మద్దతు ఇలాగ అవసరం. ఇక దాంట్లో క్లియర్, ఇక దాంట్లో మనం ఇక మడత పేసి ఏముంది? ప్రాజెక్టు పేరుతో, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకున్నాడు, ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నాడు మంత్రి. ప్రతి ప్రాజెక్టులో 1000 కోట్ల స్కాము, 1000 కోట్లతో కట్టిన కాళేశ్వరం పనికి రాకుండా పోయింది. 2026 మార్చి కల్లా దేవాదులు పూర్తి, 5.5 లక్షల ఎకరాలకు నీళ్లు, సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి ఏటా 20 టీమ్స్లు ఎత్తిపోస్తామని వెళ్ళాడు మంత్రులు పొంగులేటి సీతక్కతో కలిసి దేవాదుల సమ్మక్క సాగర్ బ్యారేజ్ పరిశీలించినట ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ జేబులు నింపుకుండట, ఇది ఒక వార్త. ఇది వెలుగుకు సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. 1000 ఎకరాల్లో జూ పార్కు, హైదరాబాద్ శివార్లో కొత్తగా ఏర్పాటు, టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆలయం బోర్డు, చట్టసవరణ ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పిస్తాం. 4th సిటీలో 1000 ఎకరాల హెల్త్ హబ్బు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిటీ కనిపెట్టింది 4th సిటీ అని. మరి దాని చుట్టుపక్కల ఆయన బంధువులు, ఆయన సంబంధించిన వాళ్ళు భూములు ఉన్నాయని తెలియదు, కానీ అది ప్రచారం అయితే జరుగుతుంది బయట. 4th సిటీ అని రోజు ఒకసారి చెప్పని చేత. ఆ 4th సిటీలోనే స్కిల్ యూనివర్సిటీ అంటుండు, దాని దగ్గరలోని జూ పార్క్ అంట. 1000 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ, 1000 ఎకరాల జూ పార్కు. ఈ పార్కులు, ఈ స్కిల్ యూనివర్సిటీలు ప్రజలకు ఎంత ఉపయోగం లేదు, కానీ అక్కడ భూములు ఉన్న వాళ్ళకి మట్టికి భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఈ 4th సిటీ అయోధ్యా లేదా పక్కన పెడితే ఒక రియల్ ఎస్టేట్ భూమికి పనికి వస్తుంది. దాంట్లో బాగానే 1000 ఎకరాల జూ పార్కులు, స్కిల్ యూనివర్సిటీలు, వీటి గురించే మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడున్న యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు గాలికి వదిలేశారు, వాటి గురించి పట్టించుకోవట్లే. కానీ లేని వాటి కోసం తపన పడతాడు, లేని వాటి కోసం ఆరాటపడతాడు. ఆ వ్యాఖ్యలు నాకు ఆపాదించారు, బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా, న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది, సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ వివరణ. ఆ వ్యాఖ్యలు నాకు ఆపాదించారంటే ఎవరు ఆపాదించారు? నువ్వే వీడియో మాట్లాడితే మాటలు ఉండే, ఇంకా ఆపాదించేది ఏముంది అందులో? ఇంకేముంటుండే ఆయన, నాకు న్యాయ వ్యవస్థపై పూర్తిగా విశ్వాసం ఉందట. మరి ఎవరికి లేదు? ఎన్నోడికి లేదా? నువ్వు న్యాయ వ్యవస్థను తిడుతుంటే ఎన్నోడికి లేదా, మీకు లేదా విశ్వాసం? మరి విశ్వాసం ఉంటే ఎట్లా మాట్లాడినావు? అంటే మేమంతా ఎన్నోళ్ళం పిచ్చి వాళ్ళం అన్నట్టు. మనీష్ సిసోడియాకి బెయిల్ ఎట్లొచ్చింది? లేట్గా ఎట్లొచ్చింది? అరవింద్ కేజ్రీవాల్కి ఎందుకు రాలే బెయిలు? ఈమెకి ఎట్లొచ్చిందని మీరు మాట్లాడలే? అది వినలేదా మేము? అంటే ఎన్నోడు పిచ్చోడు కానీ మీకు మంచిగానే ఉంది, న్యాయ వ్యవస్థ పైన మీకు అపారమైన విశ్వాసం ఉంది కానీ మాకు లేదా మరి వినేటోడికి అనేది అలా ప్రశ్న అని చెప్తున్నా. ఆ వ్యాఖ్యలను నాకు ఆపాదించారట, నువ్వు అంటావు బాగానే ఉంది, ఇంకోటి వచ్చి ఆపాదిస్తాడు. ఎవరు ఆపాదిస్తారు? మీరు అనకుండానే ఉట్టిని ఆపాదిస్తారా? ఈ వీడియోలు ఆడియోలు ఉన్నాయి కదా, ఉట్టికి వీడియోలు లేకపోతే నిజంగా మీరు అన్నట్టు అనలేదట్టు. పాపం రేవంత్ రెడ్డి గారు అనవసరంగా బట్ట కాల్చి మీద ఎత్తన్నారు, డైరెక్ట్ వీడియోనే ఉండే. హిమాయత్ సాగర్కు హైడ్రా బుల్డోజర్లు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్పై 1-2 రోజుల్లో స్పష్టత, 2-3 రోజుల్లో నివేదిక, తర్వాత చర్యలు. సర్కార్ ఆదేశాల మేరకే నీటిపారుదల శాఖ వాటర్ బోర్డు సర్వే, 10 అక్రమ నిర్మాణాల గుర్తింపు, వాటిలో ఎమ్మెల్యే సహా ప్రముఖుల అతిథి గృహాలు, జన్వాడ్ ఫామ్ హౌస్పై ఆర్డీఓకి సర్వే నివేదిక, ఫిర్యాదు వచ్చిన 45 గంటలలోపే నేలమట్టం. రామ్నగర్లో మణిమగల్లి రోడ్డు నాలాపై చర్యలు, 3 అంతస్తుల భవనం సహా కట్టడాల తొలగింపు, ప్రతి ఫిర్యాదు ప్రత్యేకమే, అలసత్వం వద్దు, సుదీర్ఘ సమీక్షలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, 6 అధికారులపై క్రిమినల్ కేసులు. తెలంగాణలో మరో బుల్డోజర్ రాజ్యం రానియొద్దు అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి చేస్తాడు. హిమాయత్ సాగర్కు పోతున్నాడు బుల్డోజర్. హిమాయత్ సాగర్కు పోయినా, గండిపేటకు పోయినా పేదలకు సంబంధించిన గూడును తొలగించొద్దు, పెద్దోళ్ళకి సంబంధించిన బడా బాబులకు సంబంధించిన అట్లే ఉన్న వాళ్ళు కోర్టుకు పోయి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. కోర్టులు కూడా చెబుతున్నాయి మళ్ళీ వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, చట్ట ప్రకారం వ్యవహరించాలి, వాళ్ళ వివరణ తీసుకోవాలంటున్నారు. పేద ప్రజల పాపం హైకోర్టుకు పోయే పరిస్థితి లేదు, వాళ్ళు ఇల్లు కూల్చుతున్నారు. నిన్న రామ్నగర్లో చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన ఇల్లు కూల్చారు. కానీ గండిపేటలో ఉన్న ఫామ్ హౌజులు అట్లే ఉన్నాయి, గెస్ట్ హౌజులు అట్లే ఉన్నాయి, వాళ్ళ పశువులకి కొట్టాలు ఉన్నాయి, వాళ్ళ కుక్కలకి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ కుక్కలకి గేదెలకు కూడా ఆవులకు కూడా ఏసీలు పెట్టుకున్నారు. వాళ్ళు దర్జాగా ఉన్నారు గండిపేట చెరువులో, నడి చెరువులో కట్టుకొని ఉన్నారు. వాటిని ఏం కోల్చట్లే. ఇది హిమాయత్ సాగర్కి హైడ్రా బుల్డేజర్ పోయిందట. ఆ బుల్డేజర్ పేద ప్రజల పైన పోద్దే, మరి పెద్దోళ్ళ పైన పోద్దే తెలవట్లే. ఇది
ఒక వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. ఫోర్ సిటీలో హెల్త్ హబ్ అట, అంటే ఫోర్ సిటీలోనే జూ పార్కు, ఫోర్ సిటీలోనే స్కిల్ యూనివర్సిటీ, ఫోర్ సిటీలో హెల్త్ హబ్ మొత్తానికి హబ్బుల మీద హబ్బులు తెస్తండి. ఈ హబ్బుల వల్ల ప్రజలకు ఉపయోగం, అక్కడ భూములు ఉన్న వాళ్ళకి, బడాబాబులకి, భూస్వాములకు ఉపయోగం అనేది పెద్ద చర్చ. ఇది ఇక హైదరాబాద్లో మరో జూ పార్కు, యాదాద్రి ఆలయానికి బోర్డు ఏర్పాటు, 1000 ఎకరాల్లో రూపకల్పన జూ పార్కు. బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ ప్రారంభం కానీ ఇంటింటి సర్వే, ఏం ఉత్కంఠ లేడు. ఏడు బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ అంటే ఏముంది ఉత్కంఠ? సెప్టెంబర్ ఆరు వల్ల కల్లా ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ రిలీజ్ చేయండి, దానికి 13వ తారీఖు వరకు అభ్యంతరాలు తీసుకోండి, 21వ తారీఖు ఫైనల్ డ్రాఫ్ట్, ఫైనల్ ఓటర్ లిస్ట్ని ఇష్యూ చేయండి అని ప్రభుత్వం డైరెక్ట్గా చెప్పేసింది. ఇంకెక్కడ రిజర్వేషన్లు, ఇంక ఉత్కంఠ ఏముంది అందులో? మేము ఇయ్యము అని చెప్తున్నారు వాళ్ళు, స్పష్టంగా చెప్పినట్టే అర్థం చేసుకోవాలి. బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఆ ఆలోచన కానీ, ఇచ్చే అడుగులు కానీ అట్లా లేవు ప్రభుత్వానికి. 42% బీసీలకు మేము స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తే అని చెప్పింది. అది ఏంది ఉట్టి ముచ్చటే, అది అయ్యేది కాదు. ఇంకా ఉత్కంఠ లేదు, అది మన లేదు, ఉట్టిదే ఇదంతా. ఉత్కంఠ ఏముంది ఇందులోగా? ఇచ్చే చర్యలు ఉంటే ఓటర్ లిస్ట్ ఎందుకు వద్ది? ముందు రిజర్వేషన్ డిక్లేర్ చేశాక ఓటర్ లిస్ట్ తీసుకోవాలి. ఓటర్ లిస్ట్ తీసుకున్నాక రిజర్వేషన్ల బట్టి కేటాయించాలి, ఏ పంచాయతీ ఏ కేటగిరీకి వెళ్తుంది అనేది. అవన్నీ వదిలేసి వాళ్ళు మొత్తం ఓటర్ లిస్ట్ మేము పడరు. కొత్త కమిషన్ నిర్ణయం పైన ఆశలట. కొత్త కమిషన్ ఏం చేద్ది ప్రభుత్వం కావాల? ప్రభుత్వం అనుకుంటే గంటలల్లో ఇది రిజర్వేషన్. ప్రభుత్వం అనుకోకుండా కమిషన్లు ఏం చేస్తాయి? ఉట్టిదే ఇది అంత ముచ్చట. కమిషన్ నిమిత్తం మాత్రం రాజ్యాంగబద్ధంగా ఉండొచ్చు, కానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉంటే కమిషన్ కూడా అదే రిపోర్ట్ ఇస్తుంది, 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందని ఇస్తుంది. వాళ్ళు అమలు చేసే చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇవన్నీ కథలు అడ్డం పొడుగు వ్యవహారం చేస్తాను. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి, ప్రజలపై అదనభారం పడకుండా ప్రత్యామ్నాయాలు వెతకండి, రాష్ట్ర ఆర్థిక అవసరాలు తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ చేయండి, మైనింగు, ఇసుక, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల అధికారులు దృష్టిని సారించాలి, అసెంబ్లీ సెగ్మెంట్లోని మార్కెట్ యార్డులలో ఇసుక నిల్వలో ఉంచాలి, అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అంటాడు. ప్రభుత్వ ఆదాయాన్ని అయితే పెంచండి అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏముంటాయి? ప్రత్యామ్నాయ అంటే ఫీజులు పెంచాలి, స్టాంప్ డ్యూటీ పెంచాలి, ఇసుక రేట్లు పెంచాలి, ఇక అంతే కదా. ఇక ప్రత్యామ్నాయం అంటే మైనింగు, ఇసుక, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ అధికారులు చెప్పినట్ట వాళ్ళకి మీరు ఇక రెడీగా ఉండడం అని చెప్పినట్టు వారితో అర్థం. పెంచకుండా ఎట్లయితే ఆదాయం? పెంచితేనే ఆదాయం ఉంది. ఇక పెంచడానికి సిద్ధమవుతున్నట్టే ఉంది, కాకపోతే బయటికి ఏం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి, ప్రజలపైన అదనపు భారం పడకుండా అంటుండు. అదనపు భారం పడకుండా వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తేవాలి, వాళ్ళు ఆస్తులు అమ్మితేస్తారు. ఇది ఒక వార్త దిశకు సంబంధించి. సాక్షి చూద్దాం. జ్వరభద్రం, జ్వరభద్రం అని జ్వరభద్రం రాసింది. డెంగీ తోడు చికెన్ గునియా ఇతర విష జ్వరాలు దాడి మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో అల్లాడిపోతున్న జనం నీరసము, ఒళ్ళు నొప్పులతో సొంత పనులు చేసుకోలేనంతగా సతమతమట. ఈ ఏడాది ఇప్పటికే 6050 డెంగ్యూ కేసులు నమోదు, లెక్కలోకి రానివి మరిన్నో ఉన్నాయట. రోగులతో ఆసుపత్రులు ఫుల్, పలు ఆసుపత్రులు మందుల కొరత, చాలా చోట్ల మౌలిక సదుపాయాల కరువు. ఇదంతా రోజు వార్తలు వస్తున్నాయి పేపర్లో, కానీ ప్రభుత్వం దానిపైన రివ్యూ చేయట్లే. 1000 ఎకరాలతో జూ పార్కు, హెల్త్ హబ్బు, ఎవడికి కావాలి హెల్త్ హబ్బు, ఇక్కడ హెల్త్ బాగలేక అంతా హాస్పిటల్లలో డెంగ్యూ, మలేరియా, డయేరియా, రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే దానిపైన రివ్యూ చేయరు మీరు? మీకు జూ పార్కులు, టీటీడీ బోర్డులు, ఈ ప్రజలకు అవసరం లేని, ప్రజలు అడగని దాని గురించి పదే పదే మాట్లాడారు. స్కిల్ యూనివర్సిటీలు, హెల్త్ హబ్బులు, హెల్త్ హబ్బు ఎక్కడ కావాలి? విలేజ్లలో ఉన్నోడికి హెల్త్ చూసుకోవడానికి లేదు, దిక్కు లేదు, కానీ హెల్త్ హబ్బులు పెడతారట. ఏం హబ్బులు? అందుకే బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా, న్యాయ వ్యవస్థపై నాకు అపార గౌరవం ఉంది, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి బేషరతుగా వ్యక్తం చేస్తుండట. న్యాయ వ్యవస్థ పైన ఆయనకు అపారమైన గౌరవం ఉందట. మరి ఆయన తిట్టిండు, తిట్టినప్పుడు ఎన్నోడికి లేదా, మరి ఆయనకు లేదా, ఇక మనం అర్థం చేసుకోవాలి. తిట్టడం అయితే తిట్టిండు, బేషరతుగా మళ్ళీ క్షమాపణ. మనకు కావాలి హేమా కమిటీ, తెలంగాణ సర్కారును కోరిన సమంత. తెలుగు చిత్ర పరిశ్రమ మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి వీలుగా జస్టిస్ కే హేమా కమిటీ తరహాలో సబ్ కమిటీని నియమించాలని,
నటి సమంత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై నియమించిన జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదికపై పలువురు సీనియర్ ప్రముఖులు సినీ ప్రముఖులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సమంత కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ మహిళలమైన మేము జస్టిస్ హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం, దీనికి బాటలు వేసిన అని చెప్పి మనకు కూడా కావాలి. తెలుగు పరిశ్రమ మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపైన మహిళా నటులపైన వేధింపులపైన జస్టిస్ హేమా అనే కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు చాలా బాగుంది అని మద్దతు ఇచ్చారు. ఆ బాగుంటే కాకుండా మనకి కూడా ఆ కమిటీ ఇక్కడ కావాలి అని చెప్పి ఆమె అడుగుతుంది సినీ నటి సమంత. కేరళ ఉమెన్ అండ్ సినిమా కలెక్టివ్ నిరంతర ప్రయత్నాలు అభినందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలకు మద్దతుగా నిలిచేందుకు 2019లో నెలకొల్పిన ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా WCC గ్రూప్ను స్ఫూర్తిగా తీసుకోవాలని సమంత సూచించారు. మొత్తానికైతే జస్టిస్ హేమా కమిటీ తెలంగాణలో కూడా అట్లాంటి కమిటీ కావాలి, ఇక్కడ కూడా మహిళలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆమె ఇండైరెక్ట్గా అయితే చెప్పారు. ఇది మరి ఏం చేస్తారు, నిజంగా నా కమిటీ చేస్తారా, సమంత అయితే డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఇది ఒక వార్త, ఇది సాక్షికి సంబంధించి. ఓకే రైట్, ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రేవంత్కు హైడ్రా పులి మీద స్వారీ అయినా ముందు నొయ్యి వెనక్కి గొయ్యట మారిన రాష్ట్ర సర్కార్ పరిస్థితి. చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు కాపాడేందుకే హైడ్రా ఏర్పాటు. హైడ్రాకు అక్రమ కట్టడాలు కూల్చివేతపై సర్కార్ ఫుల్ సపోర్టు. ఇప్పటికే ఇన్కన్వెన్షన్ సహా పలు నిర్మాణాలు కూల్చివేత. అధికార విపక్ష పార్టీలు సినీ ప్రముఖుల ఇళ్లకు నోటీసులు. మెయిల్ ట్విట్టరు లెటర్లు ఫోన్ల ద్వారా వేలల కంప్లైంట్స్. హైడ్రాకు తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి ఫుల్ సపోర్టు. జిల్లాలకు కూడా హైడ్రాను పొడిగించాలని జనం డిమాండ్. కొనసాగిస్తే అటు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, వెనక్కి తగ్గితే ఇటు ప్రజల నుండి అటు ప్రతిపక్షం నుండి విమర్శించే ఛాన్సు. ఎటు తెచ్చుకోలేకపోతారు రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక వార్త. వాస్తవంగా రేవంత్కు హైడ్రా అనేది పులి మీద స్వారీ అయితే మొదలుపెట్టిండు. ఆ పులి దిగితే పులి గరుస్తుంది, పులి దిగకపోతే మొత్తం పులే ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్గర నాయకులకు సంబంధించిన ఫామ్ హౌజులు కూడా ఉన్నాయి. అందులో పల్లం రాజు లాంటి వాళ్ళు అధిష్టానానికి పోయి కంప్లైంట్ చేసిండు. కేవీపీ రామచంద్రరావు లాంటి వాడికి ఫామ్ హౌజులు ఉన్నాయి, వాళ్ళంతా అధిష్టానం దగ్గర పట్టున్న నాయకులు. మరి ఏమన్నా నెగిటివ్ రిపోర్ట్ ఈ ఇష్యూలో కానీ వేరే ఇష్యూలో రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చి అన్న దింపాలి అనే కార్యక్రమాన్ని చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనే వాతావరణం చర్చకూడదు అవుతుంది. అందుకే పులి మీద స్వారీ అనే చేస్తుండు. ఆ స్వారీ పులి మీద ఎన్ని రోజులు స్వారీ చేయలేస్తాడో చెప్పలేము. ఏ రోజైనా పులి దిగిన రోజు పులి కరవక మారదు, పులి తినేస్తుంది. ఆ పులి తినేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గండమే ఉంది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెనక తగ్గితే ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి గొడవ ఉంటుంది. ముందుకు పోతేనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైప్పుడు ఆయన ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ ఆఫ్ నాయకులు. ఇది మొత్తానికైతే పులి ఎక్కిండు, పులి మీద స్వారీ ఎన్ని రోజులు చేస్తారో తెలియదు. ఆ పులి మింగే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఇది ఒక వార్త ఆదాబ్ హైదరాబాద్ సంబంధించి. ఈనాడు చూద్దాం. ఫ్లూ సోకినప్పుడు యాంటీబయాటిక్స్ వద్దట, డెంగ్యూ లక్షణాలు ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులతో ముప్పు వస్తుందట. ప్లేట్లెట్ సంఖ్య తగ్గడంపై అనవసర ఆందోళన వద్దు. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవీ రావు గారు యశోద హాస్పిటల్లో పనిచేస్తారు. ఆయన ప్రముఖ ఫిజిషియన్, ఆయన జనరల్ ఫిజిషియను. ఫ్లూ సోకినప్పుడు ఆందోళన పడొద్దు, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడొద్దు. అదేవిధంగా ప్లేట్లెట్స్ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెబుతున్నాను. ప్లేట్లెట్స్ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్ అయితే చాలా భయాందోళనకు గురి చేస్తున్నాయి పేషెంట్స్ని. అయిపోయింది నీకు ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి కాబట్టి జాయిన్ కావాలి, అడ్మిట్ కావాలి, చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పి భయపెట్టి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. ప్లేట్లెట్స్ తగ్గినంత మాత్రంలో అనవసరంగా ఆందోళన చెందొద్దు అని స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువ వాడొద్దట ఫ్లూ సోకినప్పుడు, దానివల్ల ఇబ్బందులు ఉంటాయట. నొప్పులు మాత్రలు కూడా ఎక్కువ వాడదు, నొప్పులకు సంబంధించిన ట్యాబ్లెట్లు కూడా. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడితే కూడా అది కిడ్నీ పైన లివర్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఆయన ఎంవీ రావు గారు చెప్తున్న పరిస్థితి. ఇద్దరు సీఈలే ప్రధాన బాధ్యులట, డీఈ ఏడీఈలది నిర్లక్ష్యము. వారి పర్యవేక్షణ లోపంతోనే బ్యాటరీల మరమ్మతులో తప్పులు. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో 2020 అగ్ని ప్రమాదంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నిపుణుల కమిటీ. శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో 2020లో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగింది, అదేదో లీక్ అయ్యి మొత్తానికి
చాలామంది చనిపోయారు. దానికి సంబంధించి ఇద్దరు సీఈలే ప్రధాన బాధ్యులట. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చింది. ఇంకోటి, తహసీల్దార్ స్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం. ఈ అంశంపైన ఎక్కువ వినతులు. 6R చట్టం 2024 ముసాయిదాపై సూచనలు, క్రోడీకరణ తర్వాత మార్పులు చేర్పులట. మొత్తానికి 6R చట్టం పైన, 2024 6R చట్టం పైన అభిప్రాయాలు సేకరిస్తుంది ప్రజల నుంచి. ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉండే, ప్రజల దగ్గరలో ఉండే అధికారి తహసీల్దార్ కాబట్టి ఆయనకే ఈ సమస్యల పరిష్కారానికి లాగిన్ ఇవ్వాలి, ఆయనకి అధికారాలు ఇస్తే బాగుంటుంది అనేది ఎక్కువ మంది చెప్పారట. మరి ఆ దిశగానే చర్యలు ఉంటాయా అనేది చూడాలి. ఇది ఈనాడుకు సంబంధించి, ఇది ఈరోజు తెలంగాణ న్యూస్ అనాలిసిస్లో వచ్చిన అంశాలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.